అండ్ షూటింగ్ టైంలో కూడా మీరు అనుకున్న షాట్ రాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకి వెళ్ళిపోయి చాలా టెన్షన్ అయిపోయేవాళ్ళు అంట, ఏం నేను అనుకున్న ఒకటి రావట్లేదు రావట్లేదు అని. నేను అక్కడ మాత్రం బాగా పర్టికులర్ ఉండేది, అనుకున్న షాట్ వచ్చేంతవరకు హాఫ్ అన్ అవర్ కాదు హాఫ్ డే అయినా ఆగేవాడిని, చేసేవాడిని కాదు. అంటే ఏదైతే మనం అనుకున్నామో విజువలైజ్ చేసుకున్నామో అది వచ్చేంతవరకు వదలలా, అది హాఫ్ డే అయినా పర్లేదు, దానికోసం ట్రై చేసేవాడిని. ఫ్యామిలీకి కూడా చాలా దూరంగా ఉన్నారు, అవన్నీ పట్టించుకోవద్దు మనం. అంటే ఒక సినిమా మనం ఒకటి అనుకున్నప్పుడు దానికోసం అది స్క్రీన్ మీదకి రావడానికి మనం ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళి చేయాల్సిందే తప్ప ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు సినిమా అయిపోయింది, ఫ్యామిలీతో ఉండే ఉండదని. ఓకే, పనిచేసేటప్పుడు పనిచేయాలని నా ఫీలింగ్. ఇప్పుడు పనిచేసేటప్పుడు కూడా అది కావాలి ఇది కావాలంటే కుదరదు, ఒకటి పెట్టుకో దానికోసం కష్టపడు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, సినిమా అయిపోయింది, ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర ఉండే ఉండదు అంటే అంటే దాని కష్టాల్లో చూడొద్దు అంటా నేను బేసిక్గా. అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడు సడన్గా ఓటీటీలో సినిమా, అంటే ఒక అనౌన్స్మెంట్ కానీ ఏం లేకుండా సడన్గా ఓటీటీలోకి సినిమా రావడం అది ఎలా? అది ప్రొడక్షన్ క్వశ్చన్, అదే నేను డైరెక్టర్గా ప్రొడక్ట్ తయారు చేసి ప్రొడక్షన్కి ఇవ్వడమే. కూడా ఇన్ఫర్మేషన్ లేదా డిస్కషన్? ఆల్ ప్రొడక్షన్ డిస్కషన్ అది. ఓకే, అనిపించింది అరే అప్పుడే ఓటీటీలోకి ఎందుకు ఇస్తారని మీకు అనిపించిందా? ఇంకా డెఫినెట్లీ అనిపిస్తుంది, బట్ ప్రొడక్షన్ త్రూ కమిట్మెంట్స్ ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే ఇలాంటి సినిమాను వాళ్ళు ప్రొడక్టివిటీ చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రొడక్ట్ చేయడమే పెద్ద డేంజర్, అంటే డేర్ విషయం డేంజర్ విషయం. ఇలాంటి ఒక కల్ట్ వర్కౌట్ అవుద్దో కాదో, ఇంత రస్టిక్ ఇంత రాగా చేసే సినిమా ఇప్పుడున్న కమర్షియల్ ఫార్మాట్లో వర్కౌట్ అవుద్దో లేదో తెలియకుండా ఒక ప్రొడక్షన్ వచ్చి కొన్ని కోట్లు దాని మీద ఖర్చు పెట్టారంటే అది పెద్ద డేరింగ్ డిసిషన్ అది యాక్చువల్గా. ఓకే, సో వాళ్ళకున్న వాళ్ళ భయాల్లో వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నారో మనకు ఐడియా లేదు, బట్ వాళ్ళు నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు ఎలా ప్రేక్షకులు దాన్ని అద్భుతం చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మాకు. అండ్ ఇంకా చిరంజీవి గారిని కలిశారు, చిరంజీవి గారు కూడా సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. అండ్ ఇంకా ఆ స్టోరీ కూడా ఏదో అడిగారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి చిరంజీవి గారు. అలాంటి ఒక శిఖరాన్ని డీల్ చేయాలంటే ఇంకా నేను చాలా నేర్చుకోవాలి. ఏం చెప్పారు చిరంజీవి? ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. సో ఫెంటాస్టిక్ అండి ఆయన. ఇప్పుడు క్రికెట్లో సచిన్ అంటారు దేవుడు అని, నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు దేవుడు అంటారు. నేను సినిమా గురించి ఏం చెప్పారు? ఫెంటాస్టిక్. సో ఎట్లా చేసేవని ప్రతి షాట్ వివరించాడు, ఆ షాట్కి ఎంత కష్టపడ్డావు, ఈ షాట్ ఎలా చేయగలిగావు, ఇలాంటి వ్యక్తులతో పర్ఫార్మెన్స్ ఎలా తీసావు బయటికి, ఎంత ఓపిక ఎక్కడది నీకు, అసలు స్క్రీన్ ప్లే ఇంత డేరింగ్ స్క్రీన్ ప్లే ఎలా రాసావు, అసలు అంత అంత ధైర్యంగా ఈ సీన్ ఎలా కన్వే చేసావు, ఇలాంటివి చాలా అడిగారు, చాలా చాలా అడిగారు. చాలా ఎగ్జైట్మెంట్, చాలా మర్చిపోలేని రోజు లైఫ్లో అదొకటి. అండ్ ఇంకా శంకర్ గారిని కూడా కలిశారు. అవును, ఆయన ఏం చెప్పారు? సో శంకర్ గారు వెరీ బిజీగా ఉన్నారు, ఆ బిజీ టైంలో మాకు టైం ఇచ్చారు. సో సార్ స్టూడెంట్స్ అంటే నేను మీ సినిమా గురించి బాగా విన్నాను, అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి, డెఫినెట్లీ మీ సినిమా చూస్తానని శంకర్ గారు అన్నారు. నేను యాక్చువల్గా ప్లీజ్ వాచ్ మై మూవీ అని చెప్పడానికి వెళ్ళాను, ఆయనే రివర్స్గా ఖచ్చితంగా సినిమా చూసి మీకు కాల్ చేస్తా, నేను సినిమా చూస్తానని శంకర్ గారు చెప్పారు. ఇంకా మీకు ఇండస్ట్రీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరెవరు? ఒక్కటని చెప్పలేనండి, ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూ, ఈచ్ అండ్ ఎవ్రీ కాంప్లిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ ఇస్ వాల్యుబుల్ మెసేజ్. అంటే ఏదో కంగ్రాచులేషన్స్ హిట్ కొట్టో ఇట్లా రావట్లా, ఎవరు పెట్టినా ఒక పారాగ్రాఫ్ పెడుతున్నారు, సోల్ నుంచి రాసి పెడుతున్నారు. సో నేను దేన్ని ఇది ఎక్కువ ఇది తక్కువ అనే పరిస్థితిలో లేను, అంత అద్భుతంగా వచ్చాను. ఓకే.